అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామ్ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ ఆయు ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉంచాలని, అలాగే సర్వ శ్రేయోశుభాలతోటి శుభవంతమైన వరాల వసంతమైన కారుణ్య వర్షిణి కారుణ్య కడలి అయిన రమజాను మాసాన్ని చేరుకునే యొక్క సద్భాగ్యాన్ని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా కలుగజేయాలని ఈ శుభ సందర్భంగా నేను మనపూర్వకంగా వేడుకోవడం జరుగుతుంది. ఆమీన్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి జీవితాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ మనకు అప్పులు ఉన్నట్లయితే అప్పు బాధల్ని తీర్చి, ఒకవేళ ఇతరతర సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించి తన మనల్ని నిరపేక్షాపరులు చెయ్యాలని, అల్లాహ్ మీరే ఆధారపడే దాసులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ తీర్చిదిద్దారని ఈ సందర్భంగా వేడుకుంటాను. ఆమీన్. అభిమాన సోదరులారా, ఈరోజు మనం రమజానికి సంబంధించిన సన్నాహం అనేది ఒక అంశం మీద విషయాల కాస్త తన మాట మంతి అనేది జరుపుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, ఫమన్ షహిద మింకు ముషహర ఫల్ యసు, ఫమన్ షహిద మింకు ముషహర ఫల్ యసు. ఎవరైతే ఇక మీదట రమజాను నెలను గంటారు, అంటే రమజాన్ నెలను ఎవరైతే పొందుతారో వారు ఆ నెల సాంతం విధిగా ఉపవాసాలు పాటించాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, రమజాన్ని కోల్పోయిన వ్యక్తి చాలా నష్టపోయాడు, రమజాన్ని పొందుతున్న వ్యక్తి చాలా గొప్ప యొక్క అదృష్టాన్ని అతను మూట కట్టుకుంటున్నాడు అన్న ఒక విషయం అనేది ఇక్కడ మనకు బోధపడుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు షహీదా, ఎవరైతే రమజాను మాసాన్ని పొందుతారు, అంటే రమజాను మాసాన్ని పొందడం అనేదే భాగ్యం, రమజాను మాసాన్ని పొందడం అనేదే మహా అదృష్టంతో కూడుకున్న విషయం. కనుక మనం రమజాను మాసాన్ని పొందుతున్నామంటే అల్లాహ్ కేవలం అల్లాహ్ కృప అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక మామూలుగా తరచుగా చెప్పే మాటల్లో ఇది కూడా మీరు వింటూనే ఉంటారు, అదేమిటంటే ఇద్దరు వ్యక్తులు మరణించారు, అందులో కదా ఒక వ్యక్తి మరణం సహజ మరణం, మరో వ్యక్తి మరణం వీర మరణం. అయితే వీర మరణం పొందిన వ్యక్తి 1 సంవత్సరం ముందు మరణించారు, సహజ మరణం చెందిన వ్యక్తి 1 సంవత్సరం తర్వాత మరణించారు. కానీ ఒక సాబి చూసిన కళ ఏమిటంటే, మరణించిన తర్వాత 1 ఏడాది తర్వాత ఎవరైతే సహజంగా మరణించాడు, ఎవరైతే సాధారణమైన మరణం అనేది ఎవరికైతే వచ్చిందో అతను వీర మరణం పొందిన వ్యక్తి కన్నా ముందర అతను స్వర్గంలో ఉండడం అనేది అతను కళలో చూడడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించడం అనేది జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానంలో అతను 7 ప్రార్థనలు అన్నది కూడా ఉంది, 7 దానధర్మాలు అనేది కూడా ఉంది, ముఖ్యంగా ఏముందంటే రమజాను మాసాన్ని అతను పొందాడు అన్న ప్రస్తావన అక్కడ. అంటే ఒక సాధారణ మరణం చెందిన వ్యక్తిని కన్నా స్వర్గంలో వీర మరణం పొందిన వ్యక్తి కన్నా ముందర తీసుకెళ్ళగలిగే యొక్క విషయాల్లో రమజాను మాసం కూడా కీలక పాత్ర పోషించింది అన్న విషయం అనేది మనకిక్కడ అర్థమవుతుంది. దీన్ని బట్టి రమజాను అనేది ఎన్ని రమజాన్లు మన జీవితంలో వచ్చాయనేది, అన్ని యొక్క భాగ్యాలు, అన్ని యొక్క అదృష్టాలు, అన్ని యొక్క పుణ్యాలు అనేవి మనం మూట కట్టుకున్నట్టు అన్న విషయాన్ని మనం అల్హమ్దులిల్లాహ్ గమనించాలి. కనుక సోదరులారా, ఇక్కడ ఒక చక్కటి మాట అనేది ఇవ్వడం జరిగింది, గమనించండి. ఏంటంటే, ఇఫ్ యు ఫైల్ టు ప్లాన్ యు ప్లాన్ టు ఫైల్, సరేనా? అంటే మీరు ఒక ప్రణాళిక రచించుకోవడంలో సరేనా మీరు విఫలులయ్యారంటే, ఒక ప్రణాళిక ఒక కార్యప్రణాళిక తయారు చేసుకోవడంలో మీరు విఫలులయ్యారంటే, మీరు విఫలమవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు. అంటే ప్లాన్ తయారు చేసుకోవడం, నేను ఫెయిల్ అయ్యానంటే ఫెయిల్ అవ్వడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను, ఫెయిల్ అవ్వడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. కనుక మనకు రమజాను మాసం ఏదైతే ఉందో చాలా పుణ్యకాలం, రమజాన్ మాసం చాలా పుణ్యకాలం. ఆ పుణ్యకాలాన్ని మనం ఏ విధంగా గడపాలి, కానీ ఏ విధమైన మార్పు మన జీవితాల్లో చోటు చేసుకోవాలి, ఏ విధమైన యొక్క మంచి అనేది మన జీవితంలో చోటు చేసుకోవాలి, తదితర లక్ష్యాన్ని కొన్ని అనేది పెద్ద పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఆ తర్వాత వాటిని విభజించుకుని చిన్న చిన్న లక్ష్యాలుగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా పెద్ద లక్ష్యం ఏదైతే రంజాన్ నుండి మనం కోరుకుంటామో ఆ లక్ష్యాన్ని పెట్టుకుని రంజాన్లో మనం ప్రవేశించినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆ విజయ అవకాశాలు 50% ఉండొచ్చు, ఆ విజయ అవకాశాలు 40-30% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, 100% కూడా ఉండొచ్చు.
అయితే నా దగ్గర కార్య ప్రణాళిక లేకుండా, ప్లానింగ్ అనేదే లేకుండా, లక్ష్యం అనేదే లేకుండా రమదాన మాసం మొత్తాన్ని నేను గడిపేసిన నాలుగు 10% యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఉండవు. 10% మార్పు కూడా వచ్చే అవకాశం ఉండదు. కనుక సోదరులారా, చక్కటి ఒక విషయం నేను ఇక్కడ తెలియజేయగలను. అదేమిటంటే, రంజాను మాసాలు చాలామంది జీవితాల్లో వచ్చి వెళ్ళిపోతున్నాయి, అయినా మార్పు అనేది రావడం లేదు. వై అంటే, ఒకటి లక్ష్యం లేకపోవడం, ఒకటేది లక్ష్యం లేకపోవడం, రెండవది డెడికేషన్, ఏనా రెండవది అండి, అతనిలో డెడికేషన్ అనేది లేదు, దృఢ నిశ్చయం అనేది లేదు. నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి, నేను ఖచ్చితంగా రంజాన్ పూర్తయ్యేలోపు ఈ వ్యసనం నుండి నేను ముక్తి పొందాలి, ఏదో ఒక బలమైన నిర్ణయం అనేది అతను లేదు కనుక ఈ కారణంగా రంజాన్లు అనేక మనుషుల జీవితాల్లో వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ అయినా ఆ జీవితాలని యథావిధిగా అలానే ఉంటున్నాయి. కనుక ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నా. అదేమిటంటే, రంజాన్ మాసాన్ని స్వాగతించే వారిని మనం మామూలుగా తీసుకున్నట్లయితే, సరేనా, రజబ్ మాసం నుండి రంజాన్ యొక్క మాసం సన్నాహాలు మొదలవుతాయి. కనుక అల్లాహ్ సుబ్హానా తాలా రెండు ఒక నెలల ముందరే రజబ్ మాసాన్ని ఏం చేశాడంటే, అల్లాహ్ సుబ్హానా తాలా పవిత్రమైన మాసంగా చేశాడు. కనుక అక్కడి నుంచి సన్నాహం అవుతుంది. అక్కడ మనం ఏం చేసాం, నారు పోసుకుంటాం. షాబాన్ మాసంలో ప్రవర్తన వస్తుంది. ఎక్కువగా ఏం చేసేవారు ఆయన, ఉపవాసాలు ఉండేవారు. ఎక్కువ ఖురాన్ పారాయణ అంటే ఉపవాసం, ఖురాన్ పారాయణ షాబాన్లో మొదలైపోయాయి. అక్కడ ఆ మాసం నీరు పోసే మాసంగా తీసుకుంటే రంజాన్ మాసాన్ని పంట పోసే మాసంగా అనేది పెద్దలు అభివర్ణించడం అనేది జరిగింది. కనుక ఎవరైతే నారు అనేది నాటుకోలేదో, నీరు అనేది పోసుకోలేదో, పంట ఎలా పోస్తాడు? కనుక ఒకవేళ ఈ సమయం ఏదైతే గడిచినదో మనం చెయ్యలేదు అంటే, ప్రస్తుతం కూడా మన దగ్గర అవకాశం ఉంది, సమయం ఉంది, మనం ఏం చేయాలంటే రంజాన్ కోసం అటువంటి సన్నాహం అనేది మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరేనండి. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ చక్కటి ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే, చాలామంది యువకులు కానీ లేదంటే ముస్లిం సమాజంలో ఉండేవారు కానీ రంజాను మాసం వస్తుందంటే రంజాన్ మాసానికి వారు ఎలా స్వాగతం పలుకుతారంటే, ఇక మనం వాస్తవాన్ని మాట్లాడుతున్నాం. అది ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు సీరియల్ చూసేవారు వాయిదా వేసేస్తారు రంజాన్ తర్వాత వరకు. ఓకే, క్లియర్? కొందరైతే రికార్డ్ చేసి పెట్టుకుంటారు చెప్తున్న విషయాలు. సరే, అప్పటి వరకు సినిమాలు వినేవారు రంజాన్ తర్వాతకి దానికి ఏం చేశారు, వాయిదా వేసుకుంటారు. అప్పటి వరకు పాటలు వినేవారు రంజాన్ తర్వాత అనే దాన్ని వాయిదా వేసుకుంటారు. అప్పటి వరకు ఇతరత్ర వ్యసనాలు కలిగిన వారు రంజాన్ తర్వాత అనే దాన్ని వాయిదా వేసుకుంటారు. ఈ వాయిదాల వ్యాధే ముస్లిం సమాజాన్ని ముంచుతుంది, రావాల్సిన మార్పుని రాకుండా అనేది ఆపుతుంది అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను సోదరులారా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను వాయిదా వేసుకుంటే నాలో ఉన్న ఆ చెడు పోదు, అది ఇంకా భయంకరంగా మారుతుంది. ఎందుకంటే ఒక చెడు చెయ్యడానికి నేను ఒక నెల పాటు సహనం వహించి మళ్ళీ చెడుకి పాల్పడతాను. ప్లాన్ అర్థం, చాలా భయంకరమైన ఇది. రంజాన్లో మనం ప్రవేశిస్తున్నామంటే నాలో ఉన్న అవలక్షణాలని ఏదో ఒకటి ఖచ్చితంగా నేను వదులుకోవాలని ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి. అది ఉండకూడదు, దాన్ని పూర్తిగా నా జీవితం నుండి నేను నిర్మూలించాలి, పూర్తిగా ప్రక్షాళించాలి అనే ఒక సంకల్పం ఉంటే కానీ మనిషిలో మార్పు రాదు. కనుక రంజాన్ ఎలాగైతే ముగుస్తుందో, పండగ నమాజ్ ఎలాగైతే అవుతుందో, మొత్తం జనం ఎక్కడ ఉంటారు, సినిమా హాల్లో ఉంటారు. ఆ తర్వాత ఆటోలు ఎక్కడి నుంచి రాత్రి పాటలే, బాజలు భజంత్రీలు ఇవన్నీ గమనించినట్లయితే, అది ఈ యొక్క నెలపాటు ఉన్న నిష్ట ఏమైపోయింది. చాలా షవ్వాల్ యొక్క నెలవంక కనబడగానే మొత్తం నిష్ట అనేది కొట్టుకుపోయిందా? ఎలా సాధ్యం? ఒక ఏనుగుని కూడా కొంతకాలం ఒక చోట బంధించి ఉంటే తర్వాత సంకెళ్ళను తీసినా అది అక్కడి నుంచి వెళ్ళదు అంటారే, మరి 30 రోజులు నిష్ఠగా జీవించి ఒక నెలవంక కనబడగానే ఎలా మార్పు అలా మటుమాయమైపోతుంది? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వారు తమలో ఉన్న ఆ లోపాలని, ఆ బలహీనతని, ఆ దౌర్బల్యాన్ని దూరం చేసుకునే సంకల్పం రంజాన్ ప్రారంభంలో చేసుకోలేదు. వాళ్ళు ఏమనుకో అంటే, ఈ బలహీనతలు ఉండాలి, ఇది లేకపోతే నేను బతకను, నేను వాయిదా వేసుకుంటున్నా. వాటిని ఏం చేస్తున్నా నేను, వాటిని పెండింగ్లో పెడుతున్నా, ఎత్తి పెడుతున్నా. సరే, కనుక సోదరులారా, ప్రజల జీవితంలో మార్పు
రావడం లేదు. కనుక ఇలా మన రమజాన్ మాసాన్ని స్వాగతం పలకూడదు. రెండో విషయం నేను చెప్తాను, ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మన ఇంటికి అతిథి వస్తున్నాడు, గొప్ప అతిథి. అలాంటప్పుడు మనం ఏం చేసామంటే అతిథి కోసం సకల ఏర్పాట్లు చేసాం. భోజనాలు అంట ఇవి అవి ఫర్నిచర్ మొదలు అన్నీ బ్రహ్మాండంగా అన్ని చాలా పెద్ద అతిథి వస్తున్నారు. అయితే అప్పటి వరకు ఉన్న చెత్త మొత్తం అనేది ఏం చేసామంటే వాటన్నిటిని ఏదో ఒక ప్రణాళిక బద్ధంగా శుభ్రం చేసుకొని మళ్ళీ దాన్ని అమర్చి ఉంటే అది వేరు చేయాలి. అయితే ఆ తొందరలోనూ లేదంటే మరొక స్టోర్ రూమ్లో తీసుకెళ్ళి పడేశాం. అతిథి వచ్చాడు, ఉన్నన్నాళ్ళు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అయితే మన ఇంట్లో ఉన్న చెత్త మాత్రం స్టోర్ రూమ్లో అలానే ఉంది. అర్థం లేదా? ఆ మురికి బట్టలు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, అలావన్నీ అలానే ఉన్నాయి. ఆ అతిథి రావడం వెళ్ళడం కూడా తెలియకపోయింది. ఇలాగే ఈ యొక్క గది ఏదైతే ఉందో ఇది మనసు అనే గది. రమజాన్ వస్తుందంటే నా వేషధారణ మారిపోతున్నది, రమజాన్ వస్తే నా తల మీద టోపీ కూడా వచ్చేస్తున్నది, రమజాన్ వస్తుందంటే నేను నమాజు కూడా వెళుతున్నాను, రమజాన్ వస్తుందంటే నేను ఉపవాసాలు కూడా ఉంటున్నాను, రమజాన్ వస్తుందంటే తరావీహ్ నమాజులు కూడా పాల్గొంటున్నాను, రమజాన్ వస్తుందంటే ఖురాన్ పారాయణలు కూడా చేస్తున్నాను, రమజాన్ వస్తుందంటే దాన ధర్మాలు కూడా చేస్తున్నాను. అన్నీ జరిగిపోతున్నాయి బాహ్యపరమైన, అన్నీ నేను పర్ఫెక్ట్గా ఉన్నా బాహ్యపరంగా. మానసికంగా ఉన్న ఈ చెత్త చెదారం నేను అలానే దాచుకొని ఉన్నాను కనుక రంజాన్ వెళ్ళగానే ఆ చెత్త చెదారం మళ్ళీ అనేది నా జీవితంలో వస్తుంది. సోదరులారా, మనం రంజాన్ కోసం సిద్ధం అవ్వాలి అంటే శారీరకంగా పరిశుభ్రమై కొత్త కొత్త బట్టలు కుట్టించుకొని అత్తరు పూసుకొని ఇలా కాదు, వీటితో పాటు ఇవి కూడా అవసరమే, బాహ్య అలంకరణ కూడా అవసరమే. అయితే కానీ అంతరాత్మ శుద్ధి ఏదైతే ఉందో, ఆత్మ పవిత్రత ఏదైతే ఉందో ఇది ఇంకా అవసరం. పవిత్రమైన మాసం కదా రమజాన్ మాసం. మరి పవిత్రమైన మాసం ఏ కారణంగా పవిత్రమైన మాసం? రమజాన్ మాసం రాగానే పరిసరాలు ఏమైనా పరిశుభ్రమైపోతాయా? రమజాన్ మాసం రాగానే అప్పుడు లేని యొక్క అక్కడ ఉన్న యొక్క చెట్లు గిట్లు ఏమైనా కొత్తగా మొలుస్తాయా? పవిత్రమైన మాసం ఏ రకంగా? ఆధ్యాత్మికంగా, మానసికంగా పవిత్రమైన మాసం. మరి మానసికంగా పవిత్రమైన మాసం రమజాన్ అయినప్పుడు, ఆధ్యాత్మికంగా పవిత్రమైన మాసం రమజాన్ అయినప్పుడు మనం ఆ మాసాన్ని ఎలా స్వాగతం పలకాలి? పవిత్ర ఆత్మతో మనం స్వాగతం పలకాలి. మనకు ఆ పరిశుద్ధ దేహాలతోటి మనం ఆ మాసాన్ని స్వాగతం పలకాలే తప్ప బాహ్య అలంకరణ అనేది మస్తుగా చేసుకొని మన అంతరాత్మను అలానే మలినంగా మనం ఉంచుకున్నట్లయితే నిజంగా దీనివల్ల మనకు ఒరిగేది అనేది ఏమీ ఉండదు. కనుక సోదరులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు అనేది ఇషారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రంజాన్కి సంబంధించినవి ఖచ్చితంగా అవి మీకు సహకరిస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. కనుక మొదట విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎవరైనా సరే పిల్లలు, సరే నేను మామూలుగా అవి అందరికీ చెప్తున్నా, అదేమిటంటే పిల్లలు మీరు కూడా ఉన్నారు కనుక పిల్లలు ముఖ్యంగా ఆ స్పృహను మనం కలుగదీయాలి. ఎందుకంటే పిల్లలు తెలుసో తెలియకో మనల్నే వారు ఐడియల్గా తీసుకుంటున్నారు. మనం ఏది చేసి అదే వాళ్ళు చేస్తారు. రమజాన్ మాసంలో నేను ఖురాన్ పారాయణం చేస్తే నా పిల్లలు కూడా వాళ్ళకి వస్తున్నట్లయితే కూర్చొని ఖురాన్ పారాయణం చేస్తారు. నేను సారీ చేసే వాళ్ళు సారీ చేస్తారు, నేను ఉపవాసం ఉంటే వాళ్ళు ఉపవాసం, నేను నమాజ్కి వెళ్తే వాళ్ళు నాతో పాటు నమాజ్కి వస్తారు. ఇలా ఏదైనా సరే పిల్లలు ఏం చేస్తారు? మనల్ని ఫాలో అవుతారు. కనుక ముందుగా రమజాన్ మాసానికి సంబంధించి మనం సిద్ధమవ్వాలంటే మన పిల్లల్ని సిద్ధపరచాలి. ఎందుకంటే వాళ్ళని మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ బోధ అనేది ఏమవుతుంది, మనకు కూడా అప్లై అవుతూ ఉంటుంది. మనం కూడా దానికోసం అవుతున్నాం, మానసికంగా సిద్ధమవుతూ ఉంటాం. కనుక ఇప్పుడు మనం మన పిల్లలకి, ఇప్పుడు రమజాన్ అనేది కొన్ని రోజుల్లో రాబోతుంది, కనుక మనం అనేది ఈ యొక్క మాసం మొత్తం అనేది పూర్తి నిష్ఠతో గడపాలి అని మన పిల్లలకు మనం చెప్పామంటే ఆ పరోక్షంగా మన మీద అది అప్లై అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఇంటిల్లి పాదిని రమజాన్ వస్తుందన్నక స్పృహ కలుగజేయాలి. ఇది చాలా అవసరం, సరేనా? ఇది చాలా అవసరం. దాని ఏర్పాట్లు జరగాలి. ఏర్పాట్లు అంటే ఆహార పదార్థాలు అనేది మామూలుగా సమకూర్చుకోవడం కానీ, షాపింగ్లు అనేవి ముగించుకోవడం కానీ, ఇది కానీ అది కానీ ఇవి కాదు ఏర్పాట్లు. ఫ్రిడ్జ్ని నింపి పెట్టడం ఇవి ఏర్పాట్లు కావు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సరేనా, ఇఫ్తార్ దేంతో చేసేవారు అంటే దొరికితే ఖర్జూరంతో చేసేవారు. అది లేమి, సరే అది కలిమి, ఉన్నత స్థితి. అది ఏంటి? ఖర్జూరం దొరకడం ఉన్నత స్థితి యొక్క సహరి. ఎవరిది? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లేకపోతే నీళ్లతో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాన్ని విరమించేవారు. దీన్ని బట్టి ఏం తెలిసింది?
ఎంత కనీస అవసరాలతో ఉపవాస విరమణ జరుగుతున్న విషయం కనుక ఈ ఆహార పదార్థాలు ఇవి సమకూర్చుకోవడం దీనికోసం రమదాన్ రావడం లేదు. అర్థం లేదా? గంటల తరబడి వెళ్ళి బజార్లో తిరగండి, దీనికోసం రమదాను రావడం లేదు. కానీ మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకోండి, కొత్త కొత్త యొక్క ఆకర్షణలతోటి ఇంకా అక్కడ ఉన్న యొక్క రమదాన్లో ఉన్న యొక్క భక్తుల్ని అనేది మీరు మీ యొక్క షాపింగ్ మాల్ వైపు లాక్కోండి. దీనికోసం రమదాన్ మాసం రావడం లేదు. రమదాన్ మాసం దీనికోసం మనలో నిష్టను పెంచడానికి, మనలో దైవభీతిని పెంచడానికి, మనలో పాపభీతిని పెంచడానికి, మనల్ని పునీతుల్ని చేయడానికి, మనల్ని అల్లాహ్ ప్రియతమ దాసులుగా చేయడానికి రమజాన్ మాసం వస్తుంది. కనుక ఆరకమైనటువంటి ఏర్పాట్లు, ఆరకమైన సన్నాహం అనేది రమజాన్ మాసం కోసం మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక సోదరులారా, ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే బాగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని శాతాలు ఇవి అంటే ఒక దాదాపు 1000 మంది మీద వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ నుండి రాబట్టిన యొక్క రిజల్ట్ ఇది. ఆ రిజల్ట్ మనం తీసుకున్నట్లయితే 63, 57, 76, 89 ఈ యొక్క శాతాలు ఏవైతే మీకు ఇవ్వబడ్డాయో కానీ వేరు వేరుగా ఉండొచ్చు, కానీ అన్నిట్లోనూ రమజాన్ పట్ల అశ్రద్ధ కనబడుతుంది. రమజాన్ పట్ల అశ్రద్ధ, కొందరు లక్ష్యరహితంగా రమజాన్ని అనేది వాళ్ళు గడుపుతుంటే, మరికొందరు అనేది ఏదో అందరూ పాటిస్తున్నా మనం పాటిస్తున్నాం పాటిస్తే, ఈ రకంగా రకరకాలుగా వారు రంజాన్ని అశ్రద్ధ వహిస్తున్నారే తప్ప రంజాన్ విషయంలో వారు సీరియస్గా లేరు అన్న విషయం అనేది ఇక్కడ కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. కనుక మనం ఈ కోవకు చెందిన వాళ్ళం కాకూడదు. రంజాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. రంజాన్ని చాలా శ్రద్ధాభక్తులతో గడిపేందుకు మనం ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏంటంటే, రుబ్బ సాయిమీన్ కొందరు ఉపవాస దీక్షకులు ఉంటారు, వారికి వారి ఉపవాసం వల్ల ఆకలి దాహాలు తప్ప ఏమీ లభించవు. ఎంత మహా ఆరాధన ఉపవాసం! తన అస్సోము లీవ్ అని అజీబి అని అల్లాహ్ సుబ్హానహు చెప్పిన ఆరాధన అది. అర్థం లేదా? ఉపవాసం నాది అని చెప్పిన ఆరాధన. అలాంటి యొక్క తన ఆరాధన పాటించే వ్యక్తి, అర్థం లేదా? 16 గంటలు మనం చెప్పుకున్నాము, 18, 21, 23 వరకు మనం ఇన్ని గంటలు అతను తన ఉపవాస స్థితిలో ఉంటూ కూడా అతనికి ఆకలి దాహాలు తప్ప ఏమీ లభించడం లేదంటే ఎవరు ఆ వ్యక్తి? ఇలా రమజాను మాసాన్ని లక్ష్యరహితంగా, శ్రద్ధరహితంగా, నిష్ఠరహితంగా ఎవడైతే గడుపుతున్నాడో అతనే అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏదైనా ఉంది. ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, రమజాను మాసం అనేది కారుణ్య జల్లు అనేది అల్హమ్దులిల్లాహ్ రమజాన్ మాసం శాంతం కురుస్తూనే ఉంటుంది. అయితే మన మనోసీమలు ఈ భూముల్ని పోలి ఉంటాయి. మన మనోసీమలు ఎలా ఉంటాయినా ఈ భూముల్ని పోలి ఉంటాయి. కనుక ఆ వ్యక్తులు కూడా 3 రకాలు బాగా గుర్తుపెట్టు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ అనేది పెద్ద హదీస్ ఉంది కదా, అదేమిటి? సస్యశ్యామలమైన మనోభూమి కలిగిన వ్యక్తులు. అలాంటి వ్యక్తి మీద కారుణ్య వర్షిణి అయిన రమజాన్ మాసం యొక్క ఆ కరుణా జల్లు కురిసింది అనుకోండి, సస్యశ్యామలంగా అది ప్రాణం పోసుకునేది పులకిస్తుంది. ఎక్కడ లేని తేజం అని వారి ముఖాల్లో వచ్చేస్తుంది, ఎక్కడ లేని మార్పు వారి యొక్క జీవితాల్లో వచ్చేస్తుంది, ఎక్కడ లేని నిష్ఠ అనేది వారి జీవితాల రంగుల దర్శనమిస్తుంది. ఎందుకు? వారి యొక్క మనసుల్ని వారు అంతగా ఇచ్చేసి పెట్టుకున్నారు. సరేని, ఎలా చేశారు? దాన్ని సస్యశ్యామలమైన యొక్క నేలగా, మనోభూమిగా, మనోధరణిగా వారు చేసుకున్నారు. మరి అన్ని నేలలు సస్యశ్యామలమై ఉంటాయా? అన్ని మనసులు సస్యశ్యామలమై ఉంటాయా అంటే లేదు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ నేలల్ని రమజాను మాసం రాకముందు కదా పంట నేలగా మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రైతైన మనది. కదా, రైతైనా రౌతైనా సరే వ్యవసాయం చేయాలంటే ముందే సన్నాహాలు జరగాలి. రౌతుకి పోటీల్లో గెలవాలంటే ముందుగానే అతను ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే రమజాను మాసం కూడా మనకు అనేది మేలు కలుగ చేయాలంటే మన మనసుల్ని మనం మెత్తపరుచుకోవాలి. మన మనసుల్ని పుణ్య పంట కోసం అనేది మనం సంసిద్ధం చేసుకోవాలి. అల్హమ్దులిల్లా మన మనసులు అనేవి పంట పొలాలై ఉన్నాయి, మన మనసులు అనేవి సస్యశ్యామలమై ఉన్నాయంటే రమజాను వల్ల ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు
మనకేది మేలు జరుగుతుంది, పంట ఏ శాతం వస్తుంది అంటే సస్య శ్యామలత అనేది ఏక సారవంతమైన నేల ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో సారవంతంగా ఉంటుందో ఆ స్థాయిలో పంట అవుతుంది. ఓకేనా? ఇక ఒకరి యొక్క మనసు ఏంటి, అది ఊబి నేల, దీని ఊబి నేల అంటారు. ఇక్కడ కూడా వాన కురుస్తుంది, అదే వాన ఇక్కడ కురుస్తుంది. అయితే ఈ ఊబి నేల వాన కురిచే కొద్దీ ఏమవుతుంది, మరీ భయంకరంగా తయారవుతుంది. అంటే అప్పటి వరకు ఇదేనికి పనికిరానిది, తర్వాత ఏమిటంటే చాలా మందిని సంపేదిగా మారిపోతుంది. చూస్తున్నారా? ఇది మనసు ఉదాహరణ, మనిషి ఉదాహరణ ఇది. కనుక మన మనసు అలా ఉంటే, మన పొలం ఊబి పొలం అనుకోండి, సౌడు పొలం అనుకుందాం, ఏం చేస్తాం? పంట చెయ్యాలంటే ఏం చేస్తాం? మట్టి తీసుకొచ్చి టన్నుల కొద్ది దాంట్లో కుక్కుతాం, అవునా కదా? కానీ ఆకులు గీకులు ఇవి అవి తీసుకొచ్చి కుక్కి 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 ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు అలా కట్ చేస్తూ చేస్తూ 5-6 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైన పంట లేదు. చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? లేదా ఉన్నాయి కదా. అంటే ఒకవేళ మన మనసు అలా ఉంటే కూడా రంజాన్ మాసం రాకముందు మనం ఏం చేయాలి, ఆ మనసుని సస్యశ్యామలమైన నేలగా మార్చుకునేది, కావాల్సిన ఎరువులు వేయాలి, కావాల్సిన మట్టిని తీసుకెళ్ళాలి, ఎలాగోలా దాన్ని అనేది పంట పొలంగా మార్చే ప్రయత్నం మనం చెయ్యాలి. ఓకే సార్? ఇక మూడో విషయాన్ని తీసుకుంటే బండరాయి. కానీ ఈ కొండక రాళ్ళు మీకు ఏవైతే కనబడుతున్నాయో, ఇక్కడ ఒక్క చక ఏమంటారు వాక వాన అనేది, అదే యొక్క కుండపోత వాన అనేది ఇక్కడ కురిచింది అనుకోండి. కానీ ఇక్కడ పంట వచ్చింది, ఇక్కడ ఊబి పెరిగిపోయింది, ఇక్కడ ఏమడుగుతుంది, చుక్క కూడా మిగలకుండా కిందికి జారిపోతుంది. కనుక మన మనసులు బండరాతి గుండెలు కనుక ఉన్నట్లయితే, రంజాన్ మాసం వస్తుంది కదా, వాన కూడా కురుస్తుంది, అయితే అలానే పక్కకు జారిపోతుంది, దానివల్ల మన జీవితంలో పెద్దగా మార్పు అనేది ఉండదు. అయితే ఒక రైతు ఏం చేస్తాడు, బండరాతి నెలలకు కూడా పొలంగా మారుస్తాడు. మార్చలేదా? కొండల్ని తవ్వి పొలాలుగా చేసిన సందర్భాలు లేవా? పెద్ద పెద్ద గుండ్లు తీసి పొలాలుగా చేసిన సందర్భాలు లేవా? ఉన్నాయి. మనిషి సాధించాలనుకుంటే సాధించవచ్చు. కనుక అలాంటి హృదయం ఉంటే, ఆ హృదయం కూడా ద్రవించేలా, ఆ హృదయం కూడా పంటను అందించేలా మనమైతే రంజాన్ మాసం రాక పూర్వమే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మన హృదయం సస్యశ్యామలం కాకపోతే రంజాన్ మనకు ఇవ్వాలనుకునే ఆ పుణ్య పంట ఏదైతే ఉందో అది మనకు దక్కకుండా పోతుంది. కనుక సోదరులారా, మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఒక విషయం అది, అదేంటంటే మనకు ఆత్మకు సంబంధించిన ఈ మార్పు, మన మనసుకి సంబంధించిన మార్పు. అంటే శారీరక సన్నాహం కన్నా ఎక్కువగా మానసిక సన్నాహం అనేది, మానసిక అనేది ప్రిపరేషన్ అనేది మనకు ఎక్కువగా ఉండాలనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. కనుక అభిమాన సోదరులారా, రంజాన్ ఇంతగా రంజాన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వై ఎందుకు, ఏంటి రంజాన్లో ఒక స్పెషాలిటీ ఏంటి, ఎందుకు రంజాన్ కోసం మనల్ని మనం అంతగా సంసిద్ధపరచుకోవాల్సిన అవసరం ఏమిటి, అంత మనల్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం, అంత మేము చాలా శ్రమపడాల్సిన అవసరం ఏమిటి అంటే, అదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతా షహ్రు రమదాన్, రమదాన్ మాసం మీ చెంతకు చేరింది, షహరు ముబారక్, షహరు ముబారక్, చాలా శుభప్రదమైన మాసం, శుభవంతమైన మాసం. వై ఎందుకు శుభవంతమైనది, ఎందుకు సపరేట్గా అనేది యొక్క సమాచారం అందజేయబడుతుంది, తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్నా, తుఫ్తహు ఫీహి అబ్వాబుల్ జన్నా, అంటే రంజాను మాసంలో స్వర్గపు ద్వారాలు వతుగ్లకు ఫీహి అబ్వాబున్ నీరా, నరక ద్వారాలు మూసివేయబడతాయి, వతుగల్లు మర్దత షయాతిన్, వతుగల్లు మర్దత షయాతిన్, దుష్టులైన శైతాలను బంధించడం జరుగుతుంది, దుష్టులైన శైతాను ఏం చేయడం జరుగుతుంది, బంధించడం జరుగుతుంది. కనుక రంజాన్ విశిష్టత నిజంగా చెప్పాలి అంటే మనకు కనబడిన యొక్క మార్పు ప్రకృతిలో కనబడుతుంది. రంజాన్ రాకతోది ప్రకృతి పులకిస్తుంది, ఆ ప్రకృతి ధర్మానికి దగ్గరగా మన మనసులో ఉన్నట్లయితే మన మనసులు కూడా పులకిస్తాయి, సందేహం లేదు. అది ఆ ప్రకృతి ధర్మాన్ని వీడికి కాస్త దూరం వెళ్ళిపోయినట్లయితే పాపిష్టి బతుకులు
బతుకుతున్నట్లయితే మాత్రం ఆ ప్రతిస్పందన అనేది అంతగా లేకపోవచ్చు. ఎందుకు? ఇది విశ్వవ్యాప్తంగా వచ్చే మార్పు, విశ్వవ్యాప్తంగా వచ్చే మార్పు. ఒక్క నెల అప్పటి వరకు ఉపవాసం అలవాటు లేని కోట్ల మంది ప్రజలు, వీళ్ళు ప్రతి వారం అనేది 2 రోజులు ఉపవాసం ఉండడం కానీ, నెలలో 3 రోజులు ఉపవాసం ఉండడం కానీ చెయ్యని వారు కోట్ల మంది ఒకరిద్దరు కాదు. అలాంటి కోట్ల మంది ప్రజలు ఒక నెల శాంతం ఉపవాసాలు ఉండడానికి ఎలా సిద్ధమైపోతున్నారో ప్రకృతి పరంగా ఈ మార్పు కన చోటు చేసుకోకపోతే. కనుక మొత్తం విశ్వ వ్యవస్థ మారుతున్నది. అల్లాహ్ సుబ్హానల్లా ప్రకృతి మొత్తాన్ని మార్చేస్తున్నాడు. అలాంటప్పుడు మన మానసిక స్థితి మారడం లేదు అంటే దీనికి మించిన దౌర్భాగ్యం ఏముంటుంది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరులారా, ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్న రమదాన్ మాసం కోసం తన స్వర్గద్వారాలు తెరవబడుతున్నాయి, నరక ద్వారాలు మూసిబడుతున్నాయి. ఎవడైతే మంచి చేసే దారిలో మనల్ని అడ్డుగా ఉంటాడో ఆడిని కూడా తీసుకెళ్లి లోపల పడేయడం జరుగుతున్నాయి. మంచి చేయాలంటే చాలా సులభంగా చేసుకోవచ్చు, అయినప్పటికీ చేయలేకపోతున్నామంటే అని మన మానసిక స్థితి ఎంత దయనీయంగా తయారైంది అన్న విషయాన్ని మనం ఇక్కడ వేరుజు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనుమాన సోదరులారా, ఎందుకు స్పెషల్ అంటే రమజాన్ మాసంలో ఉపవాసం ఉంది. ఎందుకు స్పెషల్? రమజాన్ మాసంలో ఉపవాసం ఉంది, ఉపవాసానికి ప్రతిఫలం ఉంది. మరి ఏమిటి ఆ ఉపవాసం? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదం పుత్రుని కర్మ గురించి చెబుతూ చెప్తున్నాడు. ఆదం పుత్రునికి సంబంధించిన ఏ కర్మ అయినా సరే అది అతని స్వయానికి సంబంధించినది, అది అతని స్వయానికి సంబంధించినది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ సత్కర్మకు గాను 1 ఇంతలు మొదలు 10 ఇంతలు మొదలు 7 ఇంతల వరకు 700 ఇంతల వరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా పుణ్యాన్ని పెంచి ప్రసాదిస్తాడు. 1 ఇంతలు మొదలు 10 ఇంతలు మొదలు 700 ఇంతలు అల్లాహ్ సుబ్హానహు వతాలా పెంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇల్లస్సౌమ్, ఉపవాసం సపరేట్ అండి, నమాజ్ సపరేట్, జకాత్ సపరేట్, హజ్ సపరేట్, దాన ధర్మాలు సపరేట్, ఏనా తల్లిదండ్రుల సేవలు సపరేట్, అన్నీ సపరేట్. ఇల్లస్సౌమ్, ఉపవాసం ఒకటే స్పెషల్. ఏంటి స్పెషల్? ఇల్లస్సౌమ్ అంటున్నారు, అది నాది, అది నాది. వన అజీబి, నేనే స్వతహాగా దాని ప్రతిఫలాన్ని పసాను. ఎంత భాగ్యం, ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత అదృష్టం సార్! బహుమానం దక్కడం కాదు, బహుమానం అల్లాహ్ చేతుల మీదుగా తీసుకోవడం. అలా బహుమానం దక్కడం కాదు, బహుమానానికి గౌరవం కూడా ఎప్పుడు వస్తుంది? అలాంటి వ్యక్తి చేతుల మీదకి మనం తీసుకున్నప్పుడు బహుమానానికి కూడా, రివార్డ్కి కూడా ఒక అవార్డు వస్తుంది. రివార్డ్కి కూడా అది అవార్డు, అర్థంలేదా? ఏంది గౌరవప్రదమైన వ్యక్తి ఇస్తే, మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా మించిన గౌరవప్రదమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? అలాంటి అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క చేతుల మీదుగా మనం యొక్క ఉపవాస ప్రతిఫలాన్ని తీసుకుంటున్నామంటే ఎంత అదృష్టవంతం, ఎంత భాగ్యవంతం సార్! కనుక సోదరులారా, ఉపవాసం దాని ప్రత్యేకత గమనించాలి. అందుకే రంజాన్ స్పెషల్, రంజాన్ దీనికి స్పెషల్, రంజాన్ ఉపవాసానికి స్పెషల్, రంజాన్ స్వర్గ ద్వారాలు తెరవబడుతున్నాయి స్పెషల్, రంజాన్లో నరక ద్వారాలు మూసివేయబడుతున్నాయి స్పెషల్, రంజాన్లో దుష్టులైన శైతాన్ని బంధించడం జరుగుతుంది స్పెషల్. కనుక మనం గమనించాల్సిన విషయం ఈ యొక్క రంజాన్ని ఏ విధంగా మనం చేసుకున్నాం. కనుక రంజాన్ ఎందుకు స్పెషల్, రమజాను ప్రత్యేకత ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహి, ఉన్జిల ఫీల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మింకుమ్ షహర ఫలియసుమ్ వమన్ కాన మరీదన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతు మిన్ అయ్యామిన్ ఉఖర్ యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర వలితుకుల్ అద్దతు వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుమ్ వలఅల్లకుమ్ తర్హమున. ఏంది స్పెషల్? ఏంది స్పెషల్? రమజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, ఇది స్పెషల్. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది. రమజాన్ మాసంలో ఖురాన్ మాత్రమే కాదు, దైవ గ్రంథాలని రమజాన్లోనే అవతరించాయి, ఇది స్పెషల్. మానవాళికి గైడెన్స్ అనేది ఇది స్పెషల్. 100% మార్గదర్శకత్వం అనేది ఈ రమజాన్ ప్రత్యేకత. రమజాన్ స్పెషల్ ఎందుకు? రమజాన్ మాసంలో
ఖురాన్ అవతరించింది. మరి ఆ ఖురాన్ ఎలాంటిది అంటే బాగా గుర్తు పెట్టుకోండి, రెండు స్పష్టమైన విషయాలు ఖురాన్లో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే క్లియర్ గైడెన్స్, స్పష్టమైన మార్గదర్శకం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే స్పష్టత ఖురాన్లో ఉన్నట్టుగా మరి ఎక్కడా మనకు కనబడదు, అంత స్పష్టంగా ఉంటుంది. అలా ఫలానా వ్యక్తికి అర్థమవుతుంది, ఫలానా వ్యక్తికి అర్థం కాదు అనేక సమస్య కూడా ఉండదు, అంత స్పష్టంగా మార్గద అంటే మార్గదర్శకం ఎలా ఉంటుంది అంటే క్లియర్. రెండవది విషయాన్ని తీసుకున్నట్లయితే అది ఫుర్ఖాన్. ఏం ఫుర్ఖాన్? సత్య అసత్యాల వ్యత్యాసాన్ని విడమరిచి ఖురాన్ మన ముందు ఉంచుతుంది. మనిషికి దారి ఇదని తెలిసిపోయింది, ఆ దారిన నడిచేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి, అనేక డౌట్స్ వస్తాయి, అనేక సందేహాలు వస్తాయి, అనేక శంకలు వస్తాయి, ఇవన్నీ ఎదురవుతాయి అతనికి. మరి అక్కడ కూడా దారి మధ్యలో కూడా మార్గదర్శక అవసరం ఉంటుంది. దారి ఇదని తెలిస్తే సరిపోదు, చివరి వరకు వెళ్ళేంత వరకు దానికి కావాల్సిన గైడెన్స్ అవసరం. అవునా కదా చెప్పండి. మరి అలా ఎదురైన యొక్క అన్ని సమస్యల్ని చక్కటి పరిష్కారాన్ని చూపించే గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం. ఎవరి కోసం ఇది గైడెన్స్? అరబ్ ముస్లింల కోసమా, ప్రత్యేక జాతి కోసమా, ప్రత్యేక రంగు కోసమా, ప్రత్యేక వర్గం కోసమా? లేదు. హుదల్లిన్నాస్, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు హుదల్లిన్నాస్, నాస్ అంటే ప్రజలు, ప్రజలందరి కోసం మార్గదర్శక గ్రంథం ఏది? ఖురాన్. కనుక ప్రజల్ని గైడ్ చేసే గ్రంథం ఎక్కడ అవతరించింది? రమజాన్ మాసంలో అవతరించింది. కనుక రమజాన్ స్పెషల్, రంజాన్ స్పెషల్. ఓకేనా? క్షమరలేదా? ఇక మనం గమనించాల్సిన విషయం, ఈ రంజాన్ని మనం స్పెషల్గా తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం. ఎలా తెలుసా? స్పెషల్ ఆఫర్స్. రంజాన్ కరీం స్పెషల్ ఆఫర్. ఒక మార్కెట్ మరో మార్కెట్ పేర్లు మనం చెప్పాల్సి వస్తుంది. సరేనా? స్పెషల్ ఆఫర్. ఒక మతం మరో మతం స్పెషల్ ఆఫర్, ఒక జమ్య మరో జమ్య స్పెషల్ ఆఫర్. ఎక్కడైనా చూడండి ఈ కూడు గుడ్డకి సంబంధించిన స్పెషల్ ఆఫర్సే కనబడతాయి. తిండి ఇంతకుముందు ఇంత ఉండేది, రంజాన్ సదరక తగ్గించండి, ఇంకా ఎక్కువ తినండి. బట్టలు ఇంతకుముందు ఇంత ఉండేవి, రంజాన్ తర్వాత తగ్గించేస్తున్నాం, ఇంకా ఎక్కువ తొడగండి. రంజాన్ మాసం వీధుల పాటలు గుర్తించే మాసం కదా, రంజాన్ మాసం ఆకలి బాధను చాలా గుర్తించే మాసం కదా, రంజాన్ మాసం బట్ట లేని వాడికి బట్ట పెట్టే మాసం కదా, రంజాన్ అనేది అన్నం లేని వాడికి అన్నం పెట్టే మాసం కదా. అలాంటిది దందుల నుంచి గ్రహించాలి నీతి కాకుండా మనం దాన్ని అయితే ఎలా స్పెషల్గా తీసుకుంటున్నాం, మనం ఎలా రంజాన్ స్పెషల్ అనుకుంటున్నాం. కానీ తినుబండారాలని, లేని తినుబండారాలని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, లేని యొక్క అవసరం లేని యొక్క బట్టలు కూడా తీసుకొచ్చి ఇంట్లో కుక్కుకోవడం, దీన్ని మనం రంజాన్ని స్పెషల్గా తీసుకుంటున్నాం. నాట్ దిస్. దీనికోసం రంజాన్ రాలి, మరి దీనికోసం వచ్చింది రమజాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు ఖురాన్, రంజాన్ ఇది ఖురాన్ మాసం. రంజాన్ ఏదైనా ఖురాన్ మాసం కానీ ఖురాన్ పారాయణం చేసే మాసం, ఖురాన్ని అర్థం చేసుకోవాల్సిన మాసం, ఖురాన్ బోధనల్ని అన్యుల వరకు చేరవేయాల్సిన మాసం, ఖురాన్కి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిన మాసం ఏది? రమజాన్ మాసం. ఈ రకంగా స్పెషల్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు యా అయ్యుహన్ నాస్ ఖద్ జాఅతుకుమ్ మౌఇజతున్ మిర్ రబ్బికుమ్ వషిఫాఉన్ లిమా ఫిస్ సుదూర్ వహుదన్ వరహ్మతున్ లిల్ ముఅ్మినీన్. ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా? ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు హితోపదేశం అంటే ఈ ఖురాన్ వచ్చేసింది, మరియు మీ హృదయాల రోగాలను స్వస్థతనిస్తుంది, మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ప్రసాదిస్తుంది. గైడెన్స్ కూడా ప్లస్ కరుణ కూడా. ఏది? ఖురాన్. సరే, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా శ్రమిస్తున్న యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే మనిషి ఈరోజు దేని వెనకాల పడ్డాడు, దేన్ని స్పెషల్ అనుకుంటున్నాడు? కానీ నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవి ఎంతగా ఉంటే అంత నేను స్పెషల్ అనుకుంటున్నాడు. అలాగే మనిషి దగ్గర ఉన్న నూతన పరికరాలు, ఒక మోడల్ పోతే మరో మోడల్, కొత్త మోడల్ చేతిలో ఉండే అప్పుడు నేను స్పెషల్ అనుకుంటున్నాడు. దేనిలో స్పెషల్ అనుకుంటున్నాడు? భవనం, బ్రహ్మాండమైన వందల ఎకరాల ఒక భవనం ఉండాలనుకుంటున్నాడు, స్పెషల్ అనుకుంటున్నాడు. అలాగే తన వాహనాన్ని చూసుకుంటే స్పెషల్, అంటే చాలా ఖరీదైన యొక్క కారు నా దగ్గర ఉండడం స్పెషల్ అనుకుంటున్నాడు. నథింగ్ దిస్. అల్లాహ్ అంటున్నాం ఖురాన్ గ్రంథం ఏది సార్?
ఖురాను గ్రంథం అల్లా సుబ్హానహు ఇలా అను ఇది అంటే ఖురాన్ అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల కావున దీనికి వారిని ఆనందించమను. ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలని కూడబెట్టేవి ఏవైనా సరే ఖరీదైన బంగ్లాలైనా సరే ఖరీదైన యొక్క నగలైనా సరే ఖరీదైన యొక్క పరికరాలైనా సరే ఖరీదైన యొక్క వాహనాలైనా సరే వీటన్నిటికి మించిన యొక్క వరం ఏది ఖురాను గ్రంథం మహద్ గ్రంథం సకల ఉపద్రవాల నుండి మనిషిని కాపాడే ఏకైక గ్రంథం ఏది ఖురాను గ్రంథం. కనుక ఈ ఖురాను గ్రంథం రమజాన్లో అవతరించింది. ఈ ఖురాను మన దగ్గర ఉంది కనుక రమజాన్ స్పెషల్. ఇంకా ఎందుకు స్పెషల్? ఇన్షాల్లా మనం నమాజ్ తర్వాత తెలుసుకుందాం. జాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.